అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటాన్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు. సో నేడు జాతీయ యువజన దినోత్సవం. సో ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది మనకు ఈనాడు పేపర్లో, మీరు యువతైనా అనేసి. సో యాక్చువల్గా మనకు ఈ వివేకానందుడు చెప్పినటువంటి సూక్తులు, మంచి మాటలు సుమారు 100 సంవత్సరాలైనా కానీ ఈరోజుకి మనకు చెక్కు చెదరకుండా యూత్కి కావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్, యూత్కి కావాల్సినటువంటి మోటివేషనల్ టాక్స్ అన్నీ కూడా మనము ఈ మన వివేకానందుడి చెప్పినటువంటి సూక్తుల నుంచి చాలా వరకు తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఆర్టికల్లో చూస్తే, ఇది ఈనాడు పేపర్ ఆర్టికల్ అన్నమాట, వివేకానందుడు 100 ఏళ్ల క్రితం చెప్పినటువంటి ఈ వర్చువల్ యుగానికి సరిపోయే ఎవర్ గ్రీన్ గీట్ రాల్ ఇవి అనేసి మెన్షన్ చేశారు. సో ఫస్ట్ చూస్తే ఆ ధమ్ము ఎంత అని ఉందన్నమాట. ఆ ధమ్ము ఎంత అంటే, ఇప్పుడు చూస్తే మనకు కడుపులో చల్ల కదలకుండా కంఫర్ట్ జోన్లో కూర్చుంటారా, ముందున్న ఛాలెంజింగ్ అవకాశాలని రిస్క్ తీసుకుని ఆదుకుంటారా. రిస్క్ తీసుకోవటం అంటే ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్లే, ఏదో ఎవరో ఏదో చేస్తున్నారు అనేటట్టు కాదు అనేది మెన్షన్ చేశారు. అంటే ఏదైనా కానీ మనము చేసే వర్క్లో రిస్క్ అనేది ఉంటుంది, ఆ రిస్క్ తీసుకునే దమ్ము మనలో ఉందా మీలో ఉందా అనేది ఇక్కడ ఫస్ట్ వన్ మెన్షన్ చేశారు. తర్వాత నిద్రలోనూ మర్చిపోకుండా అనేది మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ నిద్రలోనూ మర్చిపోకుండా అంటే నేను అది సాధించాలి, నేను ఇది కావాలి, నేను అది చేయాలి, నేను ఇలా ఎదగాలి, ఇలాంటి మాటలు మనము అనుకుంటూ ఉంటామన్నమాట. ఇలా అనుకోవడమే కాదు, నిద్రలో కూడా నిద్ర లేచిన మర్చిపోకుండా వాటిని ఎప్పటికప్పుడు మన ఆలోచనలను మన నిద్రలో కూడా ప్రతి అణువణువున వాటిని గుర్తు చేసుకుంటూ దానికి తగినట్టు ముందుకెళ్ళి అనుకున్న లక్ష్యాలు సాధించాలి అనేసి నిద్రలోనూ మర్చిపోకుండా అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఆ దుర్బిని ఉందా అని, అంటే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఎదుటి వాళ్ళు గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తుంటారు. సో వాళ్ళ గురించి అంటే వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఇట్లా, సో వాళ్ళ అది కుదరదు, వాళ్ళు చేయలేరు లేదా వీళ్ళు చేయలేరు ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి మంచితనాన్ని మనం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎవరిలోనైనా కూడా అద్దంలో లాగే చెడు అనేది ఈజీగా కనబడుతుంది. సో అదేం గొప్పేం కాదు, కానీ పాలలోని వెన్నెల ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నటువంటి మంచి అనేది ఉంటుంది, ఆ మంచిని గుర్తించేటటువంటి దుర్బిని చూపు ఉందా మీలో అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే బాసులానా లేక బానిసలానా అనేసి మెన్షన్ చేశారు. అంటే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు బానిసలాగా వర్క్ చేస్తామా లేదా బాసులాగా వర్క్ చేయాలనా అనేది ఇక్కడ మెయిన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాము లేదంటే ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాము అంటే వినయం అనేది ఉండాల్సిందే పనిలోనైనా ప్రవర్తనలోనైనా. కానీ పని ఎలా చేస్తున్నారంటే బానిసలాగా అయినా చేయకూడదు, ఒక బాస్ లాగా మనం ఏం పని చేసినా కానీ పర్ఫెక్ట్గా బాస్ లాగా మనం చేయగలగాలి అనేది ఇక్కడ బాసులానా లేదా బానిసలానా అనేది మెన్షన్ చేశాం. అలాగే నేర్చుకుంటున్నారా అనేది ఇక్కడ ఉంది ఇంకొక పాయింట్. నేర్చుకుంటున్నారా అంటే ఎవరో ఏదో వచ్చి ఏదో చెయ్యరు, ఎవరో వచ్చి ఏది నేర్పరు అనేది ఇక్కడ మెయిన్ అన్నమాట. అంటే మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు మనకు టీచర్స్ నేర్పిస్తారు, పేరెంట్స్ నేర్పిస్తారు, అందరూ నేర్పిస్తారు, కానీ ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా ఒక గురువు అనేది ఉంటారు. సో ఆ గురువు దగ్గర ఏం నేర్చుకుంటున్నారు అంటే మనలో ఉన్నటువంటి టీచర్, మనలో ఉన్నటువంటి మాస్టర్ దగ్గర మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ఇక్కడ నేర్చుకుంటున్నారా అనేది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అన్నమాట. నమ్మకం దేవుడి పైన కాదు అనేది నెక్స్ట్ వన్. అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడా, దేవుడు లేదా, దేవుడు నమ్మాలా లేదా అనేది మనకు చాలా చాలా ప్రశ్నలు అనేవి ఉంటాయి. సో వీటన్నిటికంటే కూడా ముందుగా ఏంటంటే వాటి గురించి కంటే ఆలోచించేదానికంటే కూడా ఎదుటి మనము మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని అంతర్లీనంగా మనల్ని మనం నమ్మాలి. ఓకే, సో మనల్ని మనం నమ్మలేనప్పుడు దేవుణ్ణి ఎలా నమ్మగలము అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే అదే ఇక్కడ మెన్షన్ చేశారు, మిమ్మల్ని మీరు నమ్మలేనప్పుడు దేవుణ్ణి ఎలా నమ్మగలరు, మీలో మీకు నమ్మకం ఉందా, మీపై మీకు నమ్మకం అనేది ఉండాలి. ఓకే, అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉందా ఆ చూపు అనేది మెన్షన్ చేస్తారు ఇక్కడ ఇంకొక పాయింట్.
సో ఉందా ఆ చూపు అంటే గతాన్ని చూసి జాగ్రత్త పడటం, కాసంత ముందు చూపుకు కాసంత ముందుకు చూడటం చాలామంది చేసేదే. కానీ ఈ మనోఫలకంలో ఓ 4 అంగుళాలు ఎక్కువ వేసి ముందు చూపు చూడటం, కెరీర్ని జీవితాన్ని రచించుకోవటం అనేవి దార్శనికుల లక్షణం. కాబట్టి ఏదో 4 నారాయణలా లేదా గుంపులో గోవింద అనేది కాకుండా ముందు చూపుతో ముందుకెళ్ళాలి అనేది నెక్స్ట్ పాయింట్ అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆ పాపం లేకుండా చేయగలరా అనేసి ఇచ్చారు. ఆ పాపం లేకుండా చేయగలరా అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ బలహీనత అనేది ఉంటుంది, లేదా నాకు చేత కాదు, నాకు నేను చేయలేను, నేను అనేసి నెగిటివ్ అనేది ఉంటుంది అన్నమాట. సో అది లేకుండా మనం చేసే ప్రతి పనిలోనూ మనల్ని మనం నమ్ముతూ మనం ప్రతిదీ చేయగలమని నమ్మి మనం వర్క్ని ముందుకు చేస్తే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు అనేసి ఆ పాపం చేయకుండా ఉండగలరా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ 3 జీవించగలవా అనేది నెక్స్ట్ వన్. అంటే బ్రతకడానికి చాలా సూత్రాలు ఉంటాయి, కానీ ఆ 3 మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. అవేంటంటే సాయం చేసిన వారిని మర్చిపోకు, ప్రేమించిన వారిని ద్వేషించకు, నమ్మిన వారిని మోసం చేయొద్దు. సో ఇవన్నీ ఈ 3 అయితే ఖచ్చితంగా ఉండాలి అనేది ఇక్కడ నెక్స్ట్ వన్. తర్వాత లాస్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే రోజు మీటింగ్ డేటింగ్ ఎంతసేపు, అంటే యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఏదో విధంగా టైంపాస్ చేయడము, తర్వాత ఏదో ఫేస్బుక్లు, వాట్సాప్లు, చాటింగ్స్, టీవీలు అవి ఇవి అట్లా కాకుండా మనలో మనల్ని సెల్ఫ్గా, అంటే మీలో మీరు ఎంతసేపు మిమ్మల్ని మీరు గురించి ఆలోచిస్తున్నారు, మీతో మీరు ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే కదా అసలైన ధ్యానం అంటే. కాబట్టి మీతో మీరు గడపకుంటే ఈ లోకంలో ఓ అద్భుతమైన వ్యక్తిని కలిసే అవకాశాన్ని మిస్ అవుతున్నట్లే అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఈ యూత్ డే సందర్భంగా మనము ఈ స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కోట్స్ కూడా చూస్తాం. సో ఇదేంటంటే, కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. యాక్చువల్గా జీవితంలో అనేది మనకు ఒడిదుడుకులు అనేవి వస్తుంటాయి, అది ఒక కెరటం లాగా పడుతూ లేస్తూ ఉంటాయి. ఓకే, ఈ పడుతూ లేస్తుండడంలో ఈ పడి లేస్తున్నది అనేది ఒక పాయింట్, మళ్ళీ పడినా లేస్తున్నది అనేది ఇంకొక పాయింట్ అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జీవితంలో కష్టాలైనా సుఖాలైనా వస్తూ ఉంటాయి, పోతుంటాయి. సో ఈ జయాలు అపజయాలలో మనం చూసుకుంటే ఒక 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 కెరటం అనేది, అంటే ఒక సముద్రంలో ఒక కెరటం అనేది ఎలా ఉంటుందంటే, ఇది లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కింద పడుతుంది, కింద పడింది మళ్ళీ పైకి లేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ కెరటం అనేది పడినా లేస్తున్నందుకు, అంటే ఎన్నిసార్లు పడినా కానీ ఈ కెరటం అనేది మళ్ళీ పైకి వస్తుంది. అంటే మనం చేసేటటువంటి ప్రతి పనిలోనూ ఎన్నోసార్లు అపజయాలు వచ్చినా మళ్ళీ మరొకసారి ప్రయత్నించాలి అనేది ఈ స్టేట్మెంట్ అన్నమాట. తర్వాత, నేను సాధించగలను అని బలంగా నమ్మాల్సింది నువ్వు మాత్రమే, అదే నీ విజయానికి తొలిమెట్టు. అంతే కదా. సో ఏ పని చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పని చేయగలను అని నమ్మాల్సింది ఎవరికి వాళ్ళే అనమాట. తర్వాత ఎదుటి వాళ్ళను మనం నమ్మించడమా మెప్పించడమా లేదంటే ఆ మన విజయాన్ని ఎదుటి వాళ్లకు ఇవ్వడమా అనేది తర్వాత అందరికీ తెలుస్తుంది అనమాట. కాబట్టి ప్రతి పని చేసేటప్పుడు నేను చేయగలను అనేది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలన్నమాట. తర్వాత, పట్టు వదలకుండా చేసే ప్రయత్నం చివరి వరకు విజయాన్ని చేకూరుస్తుంది, దేనిని ఒక్క రోజులోనే సాధించలేము. సో ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా మనము విజయం అనేది చేరాలంటే టైం అనేది తీసుకుంటుంది. ఏ ఒక్కరోజులోనూ విజయం అనేది రాదు, ప్రతి దానికి కూడా కొంత టైం అనేది ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా విజయం అనేది మన దగ్గరకు వస్తుంది. కాబట్టి ఏది కూడా ఒక్కరోజులోనే సాధించలేము, కానీ పట్టుదలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయాలు అనేవి సాధిస్తామన్నమాట. తర్వాత, వీరులు అపజయాన్ని చూసి కుంగిపోరు, విజయం అనేది సాధించే వరకు పోరాటం చేస్తారు. అంతే కదా. సో వీరులు అనేవాళ్ళు అపజయాలను చూసి కుంగిపోరు, విజయం సాధించే వరకు పోరాటం చేస్తారు. అంటే ఇప్పుడు ఒక అలెగ్జాండర్ కావచ్చు. ఈ అలెగ్జాండరు మన భారతదేశం మీద చాలాసార్లు దండయాత్రలు చేశారు, ఇది అందరికీ తెలిసిందే. సో ఈ అలెగ్జాండరు ఎన్నోసార్లు దండయాత్రలు చేసిన తర్వాత
వచ్చి ఇక్కడ విజయం సాధించేంత వరకు దండయాత్ర చేస్తూనే ఉన్నారు. అంటే విజయం సాధించారు. అలాగే మనకు ఈ బల్బు కనుగొన్నారు. బల్బు కనుగొన్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ కూడా ఎన్నో వందల సార్లు వేల సార్లు కనుక్కొని ట్రై చేసి ఫెయిల్స్ అయ్యారు. బట్ ఫైనల్గా రిజల్ట్ అనేది విజయం అనేది వచ్చేంత వరకు ట్రై చేశారన్నమాట. ఆ విధంగా వీరులు అనేవాళ్ళు అపజయాలను చూసి ఎప్పుడు బెదరరు, చెక్కు చెదరరు, విజయం సాధించే వరకు పోరాటం చేస్తారు. సో ఈ స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా మనం మరొకసారి ఈ యూత్డి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని మీ విజయాలను సాధించాలని మరోసారి కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్.